అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. హాయ్, ఇవాళ అంబేద్కర్ గారి జయంతి. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆయన 125 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇవాళ ఓపెనింగ్, కింద పార్లమెంట్ భవనం లాంటిది ఒక 3 అంతస్తులు భవనం ఒకటి కట్టారు. దాని మీద 125 అడుగులు అంటే మొత్తం కలిపి 170 అడుగుల పైన వచ్చింది అది హైట్. సో ఇప్పుడు బ్రహ్మాండం ఆయన పనిచేశారు, అట్లాగే సెక్రటేరియట్ కూడా అంబేద్కర్ భవనం అని పెట్టారు పేరు. చాలా అద్భుతం. ఇప్పుడు నేను ఎందుకు దీని గురించి చెప్తానంటే, అంబేద్కర్ జయంతి గారి జయంతి చేయటం చాలా సంతోషం, అంత బాగుంది. కానీ అంబేద్కర్ గారి పేరు తలుచుకోవటము, అంబేద్కర్ గారి జయంతి చేయటం, అంబేద్కర్ గారి వర్ధంతి చేయటం ఇక్కడతోనే మనం ఆగిపోతున్నామా, లేదా అంబేద్కర్ గారి మీద మీటింగులు పెడుతూ మనం చెప్పుకుంటూ పోతూ ఆగిపోతున్నామా, అంబేద్కర్ రైట్స్ అనుకోవటం, లేకపోతే అంబేద్కర్ గారు కావాలనుకోవటం? ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ ఒక శాఖలు ఉన్నాయి, వాళ్ళల్లో కూడా అంబేద్కర్ రైట్స్ అది ఇది అంటారు, అన్ని పార్టీలకి ఉంటారు. మేజర్ ప్రాబ్లం ఏంటంటే, అంబేద్కర్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నామా, ఆయన్ని వాడుకుంటున్నామా, ముందు అది కావాలి. అంబేద్కర్ గారు చెప్పింది మనం ప్రాక్టీస్ చేస్తే దేశం 75 సంవత్సరాలు నాకు ఇట్లా ఉండదు. ఆయన ఏం చెప్పారు, సమానత్వాన్ని చెప్పారు. ఆయన చెప్పింది సింపుల్గా చెప్పారు, మొత్తం ఈ ఆర్థిక అసమానతలు ఉండకుండా చేయాలన్నారు, ఈ కుల వ్యవస్థ ఉండకూడదు అని చెప్పారు. నాకు అర్థమైనంతవరకు ఆయన డీప్గా పుస్తకాలు చదివి కాదు, అప్పుడప్పుడు పెద్దవాళ్ళు చెప్తే విన్నాయి, దాని మీద నేను అంటున్నాను. నాకు అర్థమైంది కూడా అది. సో ఇవాళ ఆర్థిక అసమానతలు పెరిగిపోయినాయి, కుల వ్యవస్థను గురించి తిట్టుకోవటం పెట్టుకోవటం ఎక్కువైపోయింది. ఏ కులాలనైతే ఆయన ఈ దేశంలో ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో అభివృద్ధి చెందిపోవాలి, ఎంత పైకి రావాలి అని అనుకున్నారో ఆ కులాలని బయటికి రానివ్వలేదో, రానిచ్చారో, పేరుకు రిజర్వేషన్స్ అయ్యని చేశారు. కానీ బట్ అక్కడ కావాల్సినంత అభివృద్ధి ఎందుకు జరగలేదు ఆ కులాల్లో? దానికి ఎవరు బాధ్యులు? ఎందుకు జరగట్లేదు? దీనికి అంబేద్కరిజం అని చెప్పి మన ఊరికే తిరిగితే సరిపోతుందా, లేకపోతే దాన్ని ప్రాక్టీస్ చేసి ఈ ప్రజల్లో మార్పును తీసుకొచ్చి కులాలు మతాలని లేకుండా చేసి అందరినీ అప్లిఫ్ట్ చేసుకోవటం మన చేతుల్లో ఉందా లేదా? మనం చేసుకోవడానికి ప్రభుత్వాలు కావాలా అక్కర్లేదా? ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి, ఈ ప్రభుత్వాల్లో మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకే ఇప్పుడు అధికారాన్ని కూడా పంచుకుందాం అన్నారు ఆయన. అధికారం కూడా అందరికీ చేద్దాం అన్నారు. అధికారం ఒక కులం కోసం చేసుకోవటం కాదు, లేకపోతే ఒక ఫ్యామిలీకి చేసుకోవటం కాకుండా అధికారం కూడా అందరికీ సమానంగా రావాలన్నారు. అధికారం వస్తామో లేదు, ఇప్పుడు ఆర్థికంగా ఎదగటానికి అవకాశాలు లేవు, రాజకీయంగా ఎదగటానికి అవకాశాలు లేవు, ఏ రకంగానూ జీవిస్తానికి కూడా జీవన సరళి కూడా అవకాశం లేకుండా పోయింది. ఎందుకు జరుగుతుంది అది? దాని మీద మనం ఆలోచిద్దామా? అంటే విగ్రహాలు కట్టించి జయంతికి వర్ధంతికి ఆయన గుర్తు చేసుకుని ఆయనంత మహానుభావుడు లేడని మనం మాట్లాడుకుంటూ బతికేద్దామా? 75 సంవత్సరాలు ఆయన రాజ్యాంగం రాసి ఇంకా మనం అక్కడే ఉన్నాం. ఆ రాజ్యాంగాన్ని మనం రాజ్యాంగం ఉంది అనుకుంటున్నాం. ఇవాళ విగ్రహంలో చూస్తుంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చాలా బ్రహ్మాండంగా కనపడతాను, కానీ ఆ కాన్స్టిట్యూషన్ని మనం వాడుతున్నామా లేదా? దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నామా లేదా? దాన్ని ఎప్పటికప్పుడు మారుస్తానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ దాంట్లో ఉన్న సారాంశాన్ని తీసుకుని, దాంట్లో ఉన్న మంచిని తీసుకుని, ఆ మంచి కోసం మనం ఎంతవరకు పోరాడుతున్నాం? పోరాడాలా వద్దా ముందు అది కూడా తెలుసుకోవాలి. పోరాడటం అనేది అవసరం. ఇవాళ పోరాటం అనేది పోయింది. సోషల్ మీడియా వచ్చినాక సోషల్ మీడియాలో మాట్లాడటం ఎక్కువ చేస్తున్నాం, సోషల్ మీడియాలో చెప్పటం ఎక్కువ చేస్తున్నాం, కానీ మనం పోరాడతలేదు. పోరాడకపోతే ఇక్కడ ఏమి జరగదు. నాకు అర్థమైనంతవరకు మనం పోరాడి సాధించుకోవాలి. ఆయన అనుకున్న ఇది అంటే మొత్తం డబ్బున్న వాళ్ళంతా నాశనమైపోయి లేని వాళ్ళంతా రావాలని నేను అంటాం. అట్లీస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ అన్న మారే పరిస్థితి రావాలి. వాళ్ళు సామాజికంగాను ఆర్థికంగాను రాజకీయంగాను ఎదగాలి, ఎదిగి ఒక స్థాయికి రావాలి. వాళ్ళ బ్రతుకులు బాగుండాలి. ఇవాళ కూడా అంట్రాంతనం ఉంది,
ఇవాళకి కూడా గుళ్ళోకి రానివ్వరు, ఇవాళకి కూడా వాళ్ళు అన్నం పెడితే తినరు. ఈ పరిస్థితి ఉంటే ఎందుకు రా వైషమ్యాలు ఎందుకు పెరగవు, ఎందుకు పెంచుకుంటున్నాం మనం? అసలు ఈ రోజుల్లో ఉందా? ఒక పక్కన అన్ని చోట్ల ఎక్కడ చూస్తే అక్కడ మనం ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు కానీ, ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ కానీ, ఇంటర్ కంట్రీస్ దేశ విదేశాలతో కలిసి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాయి. ఇంత సమాజం మార్పు వస్తుంది, కానీ మనలో ఈ వైషమ్యాలు మాత్రం ఇంకా 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 పెరుగుతూనే ఉన్నాయి. వీటిని తగ్గించుకొని అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇప్పటికైనా మనం అందరం మారటానికి ప్రయత్నం చేసి ఈ వయస జయంతి నుంచి నెక్స్ట్ జయంతికో లేకపోతే ఇక్కడి నుంచి ఒక 10 ఇయర్స్ ప్రోగ్రామ్ పెట్టుకుని ఈ కులాంతరాలు ఇవన్నీ వర్ణ వివక్షత ఇవన్నీ మార్చుకోగలిగితే వివక్షతలన్నీ మనం లేకుండా చేస్తే సమాజానికి బాగుంటుంది. కొత్త బంగారు లోకాన్ని సృష్టిస్తానికి మనం అందరం అడుగు ముందుకేస్తే బాగుంటుంది. అది అంబేద్కర్ గారి కళ, ఆయన కళను నిజం చేస్తానికి మనం ప్రయత్నం చేస్తానికి నాంది పలికే రోజు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, సెలవు.